तेलंगाना यूनियन ऑफ वर्किंग जर्नलिस्ट के एक प्रतिनिधि मंडल ने शनिवार को मेडचल कलेक्टर दफ्तर के समक्ष धरना देते हुए तेलंगाना सरकार द्वारा दिए गए ईनाडू के रिपोर्टर भानु चंद्र रेड्डी के एक्रेडिटेशन कार्ड को कैंसिल करने के आदेश को तुरंत वापस लेने की मांग की। तेलंगाना यूनियन ऑफ वर्किंग जर्नलिस्ट के सेक्रेटरी जनरल विराहत अली खान ने इस अवसर पर कहा कि जर्नलिस्ट की किसी भी आवाज़ को इस तरह से दबाया नहीं जा सकता। उन्होंने अपनी मांगों के पूरा ना होने पर सचिवालय और फिर प्रगति भवन के समक्ष भी धरना देने की बात कही। बता दें कि तारनाका स्थित एचएमडीए कार्यालय के अमीरपेट शिफ्ट किए जाने की खबर लिखने के लिए एचएमडीए के सेक्रेटरी की शिकायत पर ईनाडू के रिपोर्टर भानुचंद्र रेड्डी के खिलाफ कार्रवाई करते हुए तेलंगाना सरकार ने रिपोर्टर के एक्रेडिटेशन कार्ड को कैंसिल करने के आदेश जारी किए थे। सीनियर पात्रिकेयुडिगा उन्नटुवंटि भानुचंद्र रेड्डी अने जर्नलिस्ट अक्रेडिटेशन कार्डును అకారణంగానే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనం రాశాడన్న అభియోగంపై అతని అక్రెడిటేషన్ కార్డును రద్దు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది। ఒకవేళ వారి నుండి మాకు న్యాయం జరగకుంటే 29-30 తేదీల్లో ఒక ప్రతిష్టాత్మక మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘమే। ఆ మహాసభలో ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాలో చేర్చి ఈ ప్రభుత్వ వైఖరిని అధికారుల వైఖరిని అక్కడ ఎండగడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం। అక్కడికి మేము మహాసభలో మాకు న్యాయం చేసేటువంటి ఈ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సికే ప్రసాద్ గారు కూడా ఆ మహాసభని ప్రారంభించబోతున్నారు। కనుక మేము అవసరమైతే ఇక్కడ మాకు ఈ రెండు రోజుల్లో న్యాయం జరగకుంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తాం। అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా ఎట్లాంటి వ్యవస్థ కొనసాగుతుందో మేము ఈ దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి కూడా మేము ఆ యూనియన్ సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను పేర్కొంటూ